వెల్కమ్ టు 99 టీవీ బుల్టన్ లో డీటెయల్స్ చూద్దాం. రైతుల ఆత్మహత్య ఘటనలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కర్నూలు ప్రకాశం జిల్లా రైతులు పంట నష్టాలు రుణభారంతో ఆత్మహత్యలకు పాల్పడడం దిగ్భ్రాంతి కలిగించిందని తెలిపారు. సాగు నష్టాలు అప్పుల భారంతో రైతులు మానసికంగా కుంగిపోతున్నారని, కానీ వారికి భవిష్యత్పై భరోసా కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతోందని విమర్శించారు. రైతుల ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితులు ఏర్పడుతున్నాయంటే వ్యవసాయ రంగంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించడం లేదని అర్థమవుతోందని మండిపడ్డారు. ఇలాంటి విషయాల్లో జనసేన పార్టీ ఎంతో బాధ్యతగా మాట్లాడుతుంటే పాలకపక్షం మాత్రం దీన్ని రాజకీయ కోణంలో చూస్తోందని పవన్ పేర్కొన్నారు. రైతులకు అండగా నిలవడం జనసేన ఒక బాధ్యతగా చేపట్టిందని, తమకు బురద రాజకీయాలు చేత కాదని స్పష్టం చేశారు. అటు భూ రికార్డులో లోపాలతో కూడా రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. భూ రికార్డుల్లో పొరపాటును సరిచేయాలని అధికారులు చుట్టూ తిరిగి విసిగిపోయిన ఇక్కుర్తి ఆంజనేయులు అనే రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటనతో అధికారులు కదలిక వచ్చినట్లు అర్థమవుతోందని అన్నారు. అయితే ఆంజనేయులు ఆత్మహత్యపై గుంటూరు జిల్లా కలెక్టర్ స్పందించి ఆదేశాలు ఇచ్చినా క్షేత్రస్థాయిలో రెవెన్యూ అధికారులు స్పందించకపోవడం చూస్తుంటే దీని వెనుక ఏమైనా రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయా అనే సందేహం కలుగుతుందని పేర్కొన్నారు. సాగు నష్టాలు అప్పుల బాధలు భూ రికార్డుల లోపాలతో రైతులు ఆత్మహత్య ఆలోచన చేసే పరిస్థితి రాకుండా బాధ్యతగా ముందుకు వెళ్లాలని పవన్ కళ్యాణ్ ప్రభుత్వానికి హితో పలికారు. ఉన్నత స్థాయి రెవెన్యూ సర్వే అధికారులు, జిల్లా స్థాయిలో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు రైతాంగంలో మనోస్థైర్యం నింపే దిశగా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రైతుల ఆత్మహత్య ఘటనలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కర్నూలు ప్రకాశం జిల్లా రైతులు పంట నష్టాలు రుణభారంతో ఆత్మహత్యలకు పాల్పడడం దిగ్భ్రాంతి కలిగించిందని అన్నారు. సాగు నష్టాలు అప్పుల భారంతో రైతులు మానసికంగా కుంగిపోతున్నారని, కానీ వారికి భవిష్యత్పై భరోసా కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతుందని విమర్శించారు. రైతులు ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితులు ఏర్పడుతున్నాయంటే వ్యవసాయ రంగంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించడం లేదని అర్థమవుతోందని మండిపడ్డారు. ఇలాంటి విషయాల్లో జనసేన పార్టీ ఎంతో బాధ్యతగా మాట్లాడుతుంటే పాలకపక్షం మాత్రం దీన్ని రాజకీయ కోణంలో చూస్తోందని పవన్ పేర్కొన్నారు. రైతులకు అండగా నిలవడం జనసేన ఒక బాధ్యతగా చేపట్టిందని, తమకు బురద రాజకీయాలు చేత కాదని స్పష్టం చేశారు. We'll be right back.
రైతుల ఆత్మహత్య ఘటనలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కర్నూలు ప్రకాశం జిల్లా రైతులు పంట నష్టాలు రుణభారంతో ఆత్మహత్యలకు పాల్పడడం దిగ్భ్రాంతి కలిగించిందని అన్నారు సాగు నష్టాలు అప్పుల భారంతో రైతులు మానసికంగా కుంగిపోతున్నారని కానీ వారికి భవిష్యత్తుపై భరోసా కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతోందని విమర్శించారు రైతులు ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితులు ఏర్పడుతున్నాయంటే వ్యాపార రంగంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించడం లేదని అర్థమవుతోందని మండిపడ్డారు ఇలాంటి విషయాల్లో జనసేన పార్టీ ఎంతో బాధ్యతగా మాట్లాడుతుంటే పాలకపక్షం మాత్రం దీన్ని రాజకీయ కోణంలో చూస్తోందని అన్నారు రైతులకు అండగా నిలవడం జనసేన ఒక బాధ్యతగా చేపట్టిందని తమకు బురద రాజకీయాలు చేత కాదని స్పష్టం చేసింది దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అబ్దుల్ అలీం ఫోన్ లైన్ అందిస్తారు అలీం ఆత్మహత్యల మీద జనసేన ముందుంచి కూడా పోరాటం చేస్తుంది వారికి అండగా ఉండాలి భరోసా ఉండాలని చెప్పి కూడాను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భావించారు దాన్ని ఎదుర్కొనగానే 5 కోట్ల రూపాయల ఫండ్ కూడా రిలీజ్ చేయడం జరిగింది అయితే ఈ 2 రోజుల్లోనే మీరు చూసినట్లయితే కర్నూలు గానీ ప్రకాశం జిల్లా గానీ కొన్ని ప్రాంతాల్లో రైతులు ఆత్మహత్య చేసుకున్నారు కృష్ణా జిల్లాలో కూడా ఒక రైతు నిన్న ఒక రోజు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఈ సంఘటనల మీద చాలా బాధతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు ఎందుకని రైతుల విషయంలో ప్రభుత్వాలు పాలకపక్షం పట్టించుకోవట్లేదని చెప్పి కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు అంతేకాకుండా కౌలు రైతులకు సంబంధించిన సమస్యల మీద తమ పోరాటం చేస్తుంటే పాలపక్షం చెందిన పార్టీ నేతలే జనసేనను కామెంట్ చేయడం పట్ల కూడాను ఆయన ఆక్షేపణ వ్యక్తం చేశారు మొత్తమే కూడాను జనసేన పార్టీ ముందు నుంచి కూడాను రైతుల పక్షాన పోరాటం చేస్తుందని అది అమరావతి రైతులు కానీ ఏ రైతైనా సరే మట్టిని నమ్ముకొని ప్రజలను బ్రతికిస్తున్న రైతు ఈ రోజు చాలా కష్టపడే పరిస్థితుల్లో ఉండటం ఆర్థిక కష్టాలతో ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వరకు కూడా ప్రస్తుతం పాలపక్ష నేతలు గాని ప్రభుత్వాలు గాని తీసుకెళ్లే పరిస్థితి మీద ఆయన చాలా ఆవేదన వ్యక్తం చేశారు మొత్తం మీద కూడా ఆయన అనంతపురం జిల్లా పర్యటన కౌలు రైతులకు ఏదైతే చెక్కుల పంపిణీ కార్యక్రమం చేశారో దాని మీద వైసీపీ నేతల కామెంట్ల మీద కూడా ఆయన ఈ సందర్భంగా మండిపడ్డారు వైసీపీ నేతల తీరు మార్చుకోవాలని ఎదురు పలకడం జరిగింది ప్రియాంక అలీం చెప్పండి అయితే ఇప్పుడు చూస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రైతుల ఆత్మహత్యలపై క్షేత్రస్థాయిలో ముందుకెళ్తున్నారు అయితే దీనిపై ఇప్పుడు ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం గానీ మంత్రులు గానీ ఏమైనా స్పందించారా అంటే ఇప్పటికే రెవెన్యూ సంబంధించి స్పష్టమైన ఆదేశాలు ప్రభుత్వం ఇవ్వడం జరిగింది ఎవరైతే రెవెన్యూ శాఖ గానీ అలాగే వ్యవసాయ శాఖ అధికారులు గానీ మొత్తమే కూడాను ఏ ప్రాంతాల్లో కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు వాటికి సంబంధించిన రికార్డులు కూడా పరిశీలించాల్సిందిగా ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది ఇప్పుడే గ్రామ స్వజ్యాలకు సంబంధించిన వాలంటీర్లు కానీ వాళ్ళకి కానీ ఎవరైనా రైతులు అటువంటి పరిస్థితులు ఉన్నారో ఆర్థిక పరిస్థితుల్లో ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పి వేరే పార్టీ చెందిన ఎవరైతే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే ప్రజల్లో వెళ్లారో అప్పుడు నుంచి ప్రభుత్వం ఆడావుట్ చేయడం మొదలెట్టింది ఏ ప్రాంతాల్లో రైతులు ఏ విధంగా చనిపోయారనే దాని మీద కూడా విచారణ చేపట్టింది ఇది నిజంగా విచారించదగ్గ విషయం చెప్పి టీడీపీ వామపక్ష నేతలు కూడాను మండిపడుతున్నారు ఏదైనా ప్రాంతంలో ఒక రైతు గాని కౌలు రైతు గాని ఆత్మహత్య చేసుకుంటే దానికి సంబంధించిన రికార్డులు ఇటు రెవెన్యూ డివిజన్ సెక్టర్ అంటే ఆర్డీఓ క్యాడర్ ఎంఆర్ఓ క్యాడర్ కలెక్టర్ వరకు కూడా ఆ వివరాలు పొందుపరచాల్సిన అవసరం ఉంటుంది కానీ ఈ రోజు ఎప్పుడైతే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కౌలు రైతులకు భరోసాగా నిలబడ్డారో ఆ సందర్భంలో అసలు ఎవరు చనిపోయారనే దాని మీద కూడాను విచారణ చేపట్టడం వాళ్ళు రైతులా కౌలు రైతులా లేకపోతే ఏ కారణం చేత చనిపోయారో అప్పుల బాధతో చనిపోయారా లేకపోతే వ్యవసాయ పంటలకు గిట్టుబాటు ధర కాక ఏదైతే కాలమణికి బయట నుంచి తెచ్చిన డబ్బుల వల్ల ఇబ్బందులు పడుతూ చనిపోయారనే దాని మీద కూడా ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం విచారణ చేపట్టడం అనేది నిజంగా బాధ కలిగించే అంశమని కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారో ఎవరైతే జనసేన సైనికులు కూడా అదే చెప్తున్నారు ప్రియాంక మొత్తమే కూడాను ఒక కదలికను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న
ఆంధ్రప్రదేశ్ లో కౌరవ రైతులకు ధైర్యం తెచ్చే రీతిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తలపెట్టిన కార్యక్రమానికి విపరీతమైన మద్దతు రెస్పాన్స్ వస్తుంది. రెండు మూడు రోజుల్లోనే గిట్టుబాటు ధర లేక ఏదైతే ప్రస్తుతం కూరగాయల ధరలు ఆకాశం అంటుతున్నాయి మార్కెట్ లో, మరపక్కన ఏదైతే టమాటా రైతు ఉన్నాడో పచ్చిరకాయ రైతు ఉన్నాడో తదితర రైతులంతా కూడాను ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది. ఎవరైతే వ్యవసాయానికి భూమి ఇచ్చారో ఆ రైతు బాగానే ఉంటున్నాడు, ఆ భూమిని కౌలుకు తీసుకున్న రైతు అప్పులు పాలవటం, ఇటు రైతు సరైన శిక్షలు ఏదైతే వసూల విషయంలో కానీ తర్వాత సరైన మందుల విషయంలో కానీ సరైన అవగాహన లేకపోవడం వల్ల కూడాను పంట గిట్టుబాటు ధర రాకపోవటం, పంట నష్టం వాటిల్లే పరిస్థితి ఉంది. అయితే రైతులకు సంబంధించి ఇప్పటికే కేబీకే అని వ్యవసాయ రైతు కేంద్రాలన్నీ రాష్ట్ర వ్యాప్తంగా తెరవడం జరిగింది. కానీ వారి ఏదైనా స్పష్టమైన ఆదేశాలు కానీ ఏ పంట వేస్తే గిట్టుబాటు ధర వస్తుంది, ఏ సమయంలో ఏ పంట వేయాలనే విషయం మీద కూడాను అధికారులు రైతులకు సలహైన సూచనలు ఇవ్వట్లేదని చెప్పి జనసేన అధినేత వాపోయారు. మొత్తం మీద కౌలు రైతుల విషయంలో జనసేన పార్టీ అండగా ఉండటం పట్ల పూర్తిగా ఆంధ్రప్రదేశ్ తో కాకుండా అటు తెలంగాణ రాష్ట్రంలో కూడా విపరీతమైన మైలేజ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వస్తుంది. అయితే ఇది తన పేరు కోసం చేయట్లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా చెప్పారు. ఎవరైతే తమ ఆహారాన్ని అందించి రైతు సుఖంగా ఉంటేనే ఈ రాష్ట్రం బాగుంటుంది, అందరూ బాగుంటారని చెప్పి కూడా అభిప్రాయపడుతున్నాను తప్ప ఇదేదో పబ్లిసిటీ కోసం జనసేన పార్టీ అభివృద్ధి కోసం చేయట్లేదని చెప్పి కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ప్రియాంక. రైట్, థ్యాంక్ యూ అలీ.